हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल सक्सेस इन्फो ईरोजु मन चैनल नॉन वेज लो एस्पेशियली फिश नी एक्कुवगा लाइक चेसे वारी कोसम आंध्रा लो फेमस गोदावरी स्टाइल लो चापल पुल्स नी सिंपल गा टेस्टी गा ये विधंगा चेयाली अनेदी चूपिंचबोतुन्नानु चाला चाला बागुंटुंदी कंपलसरी ट्राई चेयाल्सिन रेसिपी इदी ई चापल पुल्स नी प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा इक्कड नेनु 1 केजी वरकु चापल तीसुकुनी ఈ విధంగా కాస్త మీడియం సైజ్ లో ఉండేలాగా పీసులు కొట్టించుకున్నాను నేనైతే కాస్త ముళ్ళు తక్కువ ఉండే ఫిష్ ని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఏదైనా ఫిష్ ని ఇందులోకి తీసుకోవచ్చు ఇలా ఫిష్ ని తీసుకుని ముక్కలు కొట్టించుకున్న తర్వాత పసుపు ఉప్పు అలాగే నిమ్మరసం వేసి 4-5 సార్లు ఈ ఫిష్ పీసెస్ ని బాగా శుభ్రం చేసుకోవాలి చేపల పులుసు అంటే కొంచెం కారం ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం తినే స్పైసీనెస్ కి తగినట్లుగా 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి అదే విధంగా గ్రేవీ కోసం 3 కాస్త పెద్ద సైజ్ లో ఉండే ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి చాలా టేస్ట్ ఇచ్చే సింపుల్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర 10 వెల్లుల్లి గబ్బలను కూడా తీసుకోవాలి అదే విధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువగా కొత్తిమీర కూడా తీసుకోవాలి ఈ చేపల పులుసు లోకి మెయిన్ గా కావాల్సిన చింతపండు అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాస్త పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుని తుక్క అనేది ఏమీ లేకుండా చూసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ ని యాడ్ చేసుకుని చింతపండుని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదే విధంగా ముందుగా తీసుకున్న టమాటోల్ని కూడా ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం తీసుకున్న ధనియాలు అదే విధంగా జీలకర్ర అదే విధంగా వెల్లుల్లి గబ్బాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కొంచెం కోర్స్ గా ఉండేలాగా ఈ మసాలాని బ్లెండ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండేలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ పుల్స్ ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి మీ దగ్గర బటర్ కనుక అవైలబుల్ గా లేకపోతే వెన్న ఉంటుంది కదా దానిని కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఒకవేళ వెన్న పోసు కూడా లేకపోతే డైరెక్ట్ ఆయిల్ ని కూడా యూస్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న కరివేపాకు ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్కుని ఇందులోకి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ఆనియన్ టమాటా పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ ఆనియన్ టమాటా పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడింది కదా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు మళ్ళీ దగ్గర పడేంత వరకు బాగా మగ్గించుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటా ఆనియన్ పేస్ట్ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు రాక్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి మీకు రాక్ సాల్ట్ కనుక అవైలబుల్ గా లేకపోతే నార్మల్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి మనం చేసుకునేది పులుసు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా పులుసుని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి 5-10 నిమిషాల పాటు పులుసు అనేది బాగా ఉడికిన తర్వాత కడాయి మీద మూత తీసి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలడం మనకు కనిపిస్తుంది కదా ఇందులోకి ముందుగా మనం తీసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేప అనేది ఎక్కడ విడిపోకుండా చాలా నెమ్మదిగా ఒకసారి గరిటతో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి నేను ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కడాయి మీద మూత పెట్టి
ఐదు నిమిషాల పాటు ఈ పులుసుని ముక్కలకి బాగా పట్టుకునేలాగా ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. చేప ముక్కలు అనేది త్వరగానే ఉడికిపోతాయి కదా. ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత కడాయి మీద మూత తీసి ఇందులోకి ముందుగా మనం కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ చేపల పులుసుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రోజు పాటు అలాగే వదిలేసి పక్క రోజు సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆంధ్ర గోదావరి స్టైల్లో ఫేమస్ అయిన సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసుని ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.